ఎంటుడ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక పాలనపై 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మండల స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు వివరాలు సేకరించి సంబంధిత పోల్ స్టేషన్లో బీజేపీ తరపున ఫిర్యాదు చేయనున్నట్టు బీజేపీ రాష్ట్ర ఛార్జిషీట్ ప్లానింగ్ కో కన్వీనర్ గారపాటి సీత రామాంజనేయ చౌదరి తెలిపారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పాలనపై క్షేత్రస్థాయిలో పాలనపై ప్రజల నుంచి ఆధారాలతో సహా సేకరించి వివరాలన్నింటినీ ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్లో బీజేపీ తరపున ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షతను ఎత్తి చూపుతున్నారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆ విషయం మీద ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నటువంటి వైసీపీ మీద వేయబోయే ఛార్జిషీట్ పూర్తి వివరాలని మీ అందరికి కూడా పత్రికాముఖంగా చౌదరి గారు తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక అక్రమాలతో కూడిన పాలనపై దృష్టి కేంద్రీకరించింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే ఉందో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అనే వివరాలను మండల స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సేకరించి దానికి అనుగుణంగా అసెంబ్లీ స్థాయిలో ఛార్జిషీట్ వేయాలని నిర్ణయించడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న పాలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు వీటి మీద అన్ని వివరాలు కూడా మండల స్థాయి నుంచి సేకరించడం జరుగుతుంది. అది రేపటి నుంచి 10వ తారీఖు వరకు 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మండల స్థాయిలో ఈ అనేక అంశాల మీద ప్రజా వ్యతిరేక పాలన జరుగుతున్న అంశాల మీద వివరణ అలాగే ఆరోపణలు చేయడం ఒకటే కాదు, ఇక్కడ ఆధారాలతో కూడిన ఛార్జ్షీట్ని ఫైల్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 7 నుంచి 10వ తారీఖు వరకు మండల స్థాయిలో వివరాలు సేకరిస్తాము. 11వ తారీఖున సేకరించిన వివరాలన్నింటినీ సమీక్షిస్తాము. 12వ తారీఖున అసెంబ్లీ స్థాయిలో ఈ ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిర్యాదులు ఇస్తాము, దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జిల్లా స్థాయిలో అధికారులకు ఎవరికైతే సంబంధిత అధికారులకు అందించాలో ఈ వివరాలన్నీ కూడా వారికి చేరే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలన మీద దృష్టి పెట్టడమే కాకుండా అనేక అంశాల మీద ఈరోజు మనం చూసినట్లయితే ఆర్థిక ఏమవుతున్నాయి, ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయి, సంక్షేమ పథకాల్లో వివక్షత ఏ విధంగా చూపిస్తున్నారు, ప్రధానమంత్రి గారు ఇచ్చే గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో కూడా వారికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలనే కుట్ర జరుగుతోంది. ఇక్కడ మాట్లాడుతుంటాం అంబేద్కర్ గారి గురించి, వారి ఆశయాల గురించి, కానీ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి ఆలోచనలకి వ్యతిరేకంగా జరుగుతోంది పాలన. ఇది ఎంతమాత్రం క్షేమకరం కాదు. అన్ని అంశాల్లో కూడా మీరు శాంతి భద్రతల విషయంలో తీసుకోండి, మౌలిక సదుపాయాల విషయంలో తీసుకోండి, సంక్షేమ పథకాల విషయంలో తీసుకోండి, ఆ అంశం లేదు, ఈ అంశం లేదు. అసలు ప్రభుత్వానికి వ్యాపారానికి కాదేది అనర్హం అన్న టైపులో సినిమాల దగ్గర నుంచి మటన్ వరకు ప్రభుత్వాలే వ్యాపారంగా మరుచుకోవటం, ఈ జరుగుతున్న పరిపాలన మీద ప్రజలందరినీ జాగృతపరచటం, ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ చాలా సీరియస్గా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మండలాల నుంచి సేకరించే సమాచారం, అలాగే అసెంబ్లీ స్థాయిల్లో మేము ఇవ్వబోయే ఫిర్యాదులు, వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. మీరు ఒక క్రైమ్ జరిగింది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇస్తారు కదా, ఇప్పుడు మేము ఇచ్చేది ఏంటి? దాంట్లో భాగంగానే ఇప్పుడు ఛార్జ్ షీట్ ప్లానింగ్ కమిటీ అని ఒకటేసాం, దాంట్లో 13 మంది ఉంటారు.
ఆ ప్లానింగ్ ఇప్పుడు మేము చేస్తున్నది అదే ఈ ప్రణాళిక చేస్తున్నాం. చార్జ్షీట్ వేయడానికి ఏదైతే అభియోగాలు ఉన్నాయో అవి ఊరికనే ఆధారాలు లేకోకుండా మాట్లాడటం కాకుండా ఆధారాలు సేకరించి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సిఆర్పిసి యాక్ట్ ప్రకారం 173లో ఏం చెప్తోంది మీకు, 173(1) & 2(1)లో ఏం చెప్తోంది మీకు, అందిన ఫిర్యాదు మేరకు కాలయాపన చేయకుండా దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలాగే సెక్షన్ 2 ఏం చెప్తోంది, ఒకసారి మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సంబంధిత అధికారులకి అడ్మినిస్ట్రేటర్కి అలాగే మన జిల్లా మ్యాజిస్ట్రేట్కి అందజేయాలని ఉంది. మేము దానికి ఆధారంగా శాస్త్రీయంగా పద్ధతి ప్రకారం చేయాలనుకుంటున్నాం. స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తారు? ఇస్తాం. దాన్ని కంప్లైంట్ అన్నారు కదా, చార్జ్ షీట్ అనేది దానికి అర్థం ఏంటి అనేది, అది అనేది పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసేది చార్జ్. ఇప్పుడు మనం వేసేది ప్రజా చార్జ్ షీట్, అంటే ప్రజల నుంచి సేకరించిన అంశాలని, ప్రజలు ఏ అంశాల్లో ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అవినీతి జరుగుతోంది, జరిగే అరాచకాల మీద ప్రజల నుంచి సేకరిస్తున్నాం మనం. ప్రజలు ప్రభుత్వం మీద వేసే చార్జ్ షీట్ ఇది. మేము దానికి సమన్వయం చేస్తున్నాం, అలాగే సమాచారాన్ని సేకరిస్తాం. పోలీస్ స్టేషన్లో ఈ విషయాలన్నింటినీ కూడా ఫిర్యాదు రూపంలో ఇవ్వడం జరుగుతుంది.